గురుగారు, ఈ మూలా నక్షత్రం సరస్వతి పూజ రోజున అక్షరాభ్యాసం చేయించొచ్చా అని యూట్యూబ్ లైవ్ చూడదారు అడుగుతున్నారు. ఇది కూడా చాలా మంచి సందేహం అడిగారమ్మా వారంతా కూడా. సాధారణంగా నవరాత్ర వ్రత విధానంలో మూలా నక్షత్రం వచ్చినటువంటి రోజున సరస్వతి పూజ చేస్తారు. సప్తమి, అష్టమి, నవమి మూడు రోజులు సరస్వతి, దుర్గ, మహాకాళి మూడు రూపాలు. సరస్వతి పూజ అంటే ఏమిటి? మనకు అనాదిగా ఒక సంస్కృతి ఉంది. ఏమిటి? చేతిలో పుస్తకం పట్టుకుంటే తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్భూని తిన్నీబునాయుల్లంబందున నిల్చి జృంభణముగా ముక్తుల్ సుశబ్దంబు శోభిల్లం పల్కుము నాదు వాక్కునం సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షే రాకేందు బింబాననా. చేతిలో పుస్తకం పట్టుకోవడంతో ఈ పద్యం చదివేటువంటి సంప్రదాయం మన తెలుగునాట ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. మూలా నక్షత్రము రోజున సరస్వతి ఆరాధననే తప్ప అక్షర స్వీకారాలు, అక్షరాభ్యాసాలు చెయ్యకూడదు. స్పష్టంగా హేమాద్రి అనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ విషయాన్ని పేర్కొని ఉన్నాడు. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. వేలందర్రిగా వెళ్ళిపోయి సరస్వతీ పూజ రోజున అక్షర స్వీకారం చేయండి అని వెంటబడతారు. మా చిన్నతనంలో నాకున్నటువంటి అంటే మా ధర్మపురి గ్రామంలో ఆ చిన్నప్పటి నుంచి కూడా మాకు ఒకటి అలవాటు ఏమిటి అంటే సరస్వతీ పూజ రోజున మా పుస్తకాలన్నీ తీసి అమ్మవారి పక్కన పెట్టేవారు. ఆ రోజు అందరికీ బాగా సంతోషం. ఎందుకు అంటే ఆ రోజు చదవకూడదని చెప్పేవారు. ఆ రోజు ఒక్కరోజు చదువుకు సెలవు, హాలిడే, అఫీషియల్ హాలిడే. ఇది ఆచారంలో ఉండేది. ఈ మధ్య కాలంలో ఈ కొత్తగా మొదలయ్యా ఏమిటి అంటే మూలా నక్షత్రము రోజున అక్షర స్వీకారాలు చేయటం. శాస్త్రము స్పష్టంగా చెప్పింది అక్షరాభ్యాసం అనేటువంటిది చెయ్యకూడదు. ఎప్పుడు చెయ్యాలి అక్షర స్వీకారం? అది కూడా శాస్త్రం చెప్పింది. దేవీ భాగవతం స్పష్టంగా చెప్పింది మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి వసంత పంచమి అంట, మాఘ శుక్ల పంచమి. ఆ రోజునే అక్షర స్వీకారం చెయ్యాలి. ఎందుకంటే ఆ రోజున సరస్వతీదేవి అవతరించినటువంటి రోజు. ఈ రోజు సరస్వతిని ఉపాసించాల్సినటువంటి రోజు. ఉపాసించాల్సినటువంటి రోజునాడు అక్షరాలను ఆరంభం చేయడం అనేటువంటిది సంప్రదాయం కాదు. కాబట్టి చాలామందికి నేను చెప్పేటువంటిది భక్తి టీవీ ద్వారా ఒకటే, అక్షరాభ్యాసాదులకు ఇది సరి అయిన సమయము కాదు. మూలా నక్షత్రము, సరస్వతీ పూజ, ఆ రోజున మీ పిల్లల చేత సరస్వతి పూజ చేయించండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చక్కగా అమ్మవారిని ప్రార్థన చెయ్యనివ్వండి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అని చక్కగా స్తోత్రపారాయణం చేయించండి పిల్లలతో. కానీ ఆ రోజున కొత్తగా అక్షరాభ్యాసాలు అనేటువంటివి మాత్రము చెయ్యకూడదు. ఇది శాస్త్రములో ఉన్నటువంటి మాటయే. దీనిలో అయితే లోకంలో ఏమైపోయిందంటే చెయ్యడం మొదలు పెట్టేశారు చాలా చోట్ల. ఇది మా ప్రాంతాచారము అని ఆ ప్రాంతాచారం కింద చేసేస్తున్నారు. కానీ మూలా నక్షత్రము, సరస్వతీ పూజ రోజున అమ్మవారి ఆరాధన, అమ్మవారి ఉపాసన తప్ప ఇంకొకటి చెయ్యటానికి వీల్లేదమ్మా.